చాలా కష్టాలు పడ్డారు ఈ 3 సంవత్సరాల్లో మీరందరూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆక్రందనలు సోషల్ మీడియా ద్వారా మీరు బయటపడితే మీ మీద కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో ఎవరైతే ఈ ముఖ్యమంత్రికి విమర్శిస్తున్నారో వారందరి మీద అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారు ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలపైన అనరానేటువంటి మాటలు అన్నాడు అయ్యా నేను ఒకటే కోరుతున్నాను మీ ఇంటిలో ఆడవాళ్ళు లేరా మీకు తల్లులు చెల్లెళ్ళు లేరా ఆ మాట ఏమంటే మీరు ఎంత బాధపడతారు మీకు ధైర్యం ఉంటే మీకు సత్తా ఉంటే మీరు ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు చేశామంటే అభివృద్ధి గురించి చెప్పండి మహిళలకు మేము ఇది చేశామని చెప్పి మెప్పు పొందండి కానీ మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకక మేము చేసినటువంటి విమర్శలకు సమాధానాలు దొరకక వ్యక్తిగత విమర్శలను చేస్తుంటే బాధ ఆవేదన కలుగుతుంది ఎవరైతే ఆ రకంగా విమర్శిస్తున్నారో ఆడవాళ్ళకి ఆ ఇంటిలో ఉన్నటువంటి మహిళలైనా సరే వారి నోటిలో గడ్డి పెట్టకపోతే సమాజం మనకి క్షమించదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను ధైర్యం ఉంటే మాట్లాడండి విమర్శించండి మా ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆడవాళ్ళ మీద ఎన్ని పోస్టులు పెట్టినా ఎన్ని విమర్శలు చేసినా పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే ఒక్క పోలీసోడు కూడా కేసు కట్టలేదు ఒక్క ఎస్పీ కూడా దాని మీద స్పందించలేదు కానీ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కరుడు కట్టినటువంటి కార్యకర్త ఒక వైసీపీ నాయకుడి మీద ఒక పోస్టు పెడితే నిన్నటి నుంచి కాశీబొగ్గ డీఎస్పీ టెక్కల ఎస్ఐ పోలీసులందరూ అరెస్ట్ చేస్తే చిన్న పిల్లల పాపం బాధ ఆవేదన కలిగింది పోలీసుల హెరాస్మెంట్ కి ఆ కార్యకర్త భార్య ఈ రోజు ఎన్ని బాధలు పడుతుందంటే ఆయన ఈ హెరాస్మెంట్ చూసి రాత్రే మందు తాగి చనిపోయాడు చిన్న పిల్లల అమాయకులు అటువంటి దారుణాలు ఈ ప్రభుత్వం కలిగించిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ఈ రోజు ఒక శపథం పోలండి మన ధ్యేయం 2024 గాని రేపు గాని ఎల్లుండి గాని ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మన సంఖ్య ఎంతో తెలుసా 160 స్థానాలు ఈవేళ ఒక మహిళామణి మాట్లాడుతుంది అచ్చెన్నాయుడు 160 స్థానాలు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు తలకందకు పెట్టినా ఓట్లు వస్తాయా గీట్లు వస్తాయని మాట్లాడుతున్నావు నీకు ఒకవేళ అంత ధైర్యం ఉంటే అమ్మా నువ్వు ముందు రాజీనామా చేయి నీ కాన్స్టిట్యూన్సీలోనే పోటీ పెడదాం తెలుగుదేశం గెలకపోతే రేపు ఎన్నికల్లో మేము పోటీ చేయడమే మానేస్తాం అంత ధైర్యం మాకుంది మాటలందరూ మారదొచ్చు కానీ చేతలు చేయడం చాలా కష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ